పిల్లవాడికి 8 ఏళ్లు వచ్చని ఆర్యాంబ అప్పటిలో ఈ క్లాసిఫైడ్స్ లేవుగా తెలుగు మ్యాట్రిమోనియల్ డాట్ కామ్ భారత్ మ్యాట్రిమోనియల్ డాట్ కామ్ వనరాయ్ వనజారావు పిక్ మ్యారేజెస్ లైన్స్ మేము తాంబూలాలు ఇచ్చాం మీరు తన్నుకు చావండి ఉంటే 3 నెలలు కలిసి ఉండండి లేకపోతే 4 నెలల్లో విడాకులు ఇస్తాం ఇప్పిస్తాం లేవుగా పిల్లవాడికి వివాహం చేద్దాం అనుకున్నది ఆర్యాంబ పిల్లవాడితో చెప్పింది ఆ ఒక్కటి అడక్కు అన్నాడు ఈయన అదేమిటి అంది నేను సన్యసిస్తాను అన్నాడు మరి మాగతి ఏమిటి అంది పెళ్ళాం మీద కోపం వచ్చి కొంప మీద అలిగి పోయినవాడు సన్యాసి అవుతాడు కానీ సన్యాసి కాలేడు నాకు గుర్తుపెట్టుకోవాలి ఏమిటి సన్యాసికి సన్యాసికి తేడా అంటే అందరినీ విడిచిపెట్టిన వాడిని సన్యాసి అన్నారు అందరూ విడిచిపెట్టిన వాడిని సన్యాసి అన్నారు అంత తేడా ఉంది నీళ్లలో పడవ పడవలో నీళ్లు నేను సన్యసిస్తాను అన్నారు ఆర్యాంబ ఒప్పుకోలేదు చూడండి సన్యసించాలి అంటే తల్లి అంగీకరించాలి వివాహం తర్వాత సన్యసించాలి అంటే భార్య అంగీకరించాలి అక్కడ ఇక్కడ మొదటి ప్రాధాన్యత ఓట ఆవిడకే ఇచ్చారు ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అది భారతీయ వైదిక ధర్మం స్త్రీని ఎప్పుడూ కూడా ఉన్నత స్థానంలో ఉంచింది భారతీయ ధర్మం ఒక సుఖ వస్తువుగాను భోగ వస్తువుగాను ఎప్పుడూ ట్రీట్ చేయలేదు అందుకే ఈ ధర్మం ఎప్పుడూ నిలిచి ఉంటుంది కొంచెం ఉత్థాన పతనాలు కలుగుతాయేమో గాని ఇది నశించిపోయే అవకాశం లేదు ఎట్లా ఒప్పుకుంటుందో తల్లి ఆలోచించాడు ఆ ఇంట్లో ఒక నదిలో తల్లి కొడుకులు స్నానం చేస్తున్నారు ఒకరోజు ఆర్యాంబ స్నానం చేసి మడిబట్టలు పిండుకొని ఆ దండం మీద ఆరేస్తూ ఉన్నాడు ఈ పిల్లవాడు ఇంకా స్నానం చేస్తున్నాడు జలుబు చేస్తుందిరా పైకి రా ఉంది ఆర్యాంబ లేదులేమ్మా ఇంకొద్దిసేపు చేస్తాను ఒక ఆయన రావాలి ఆయన కోసం చూస్తున్నాను అన్నట్టుగా ఈ పిల్లవాడు ఇంకా అందులోనే ఈత కొడుతూ కొడుతూ ఉన్నట్టుండి అమ్మా అమ్మా అని కేకబెట్టాడండి మడిబట్టలు దండం మీద ఆరేస్తున్న ఆర్యాంబ గిరుక్కున వెనక్కి తిరిగింది గబగబా నది దగ్గరకు వచ్చింది ఎందుకురా అంత పోలి కేకబెట్టావు ఎందుకురా అంత కేకబెట్టావు ఏమైందిరా నాయన ఏమైంది శంకరా అమ్మా నా ప్రాణం పోయేట్టుగా ఉందమ్మా నా ప్రాణాలు వెళ్ళిపోయే సమయం వచ్చినట్టుగా ఉందమ్మా కారణం ఏంటో తెలియట్లేదు ఈ నీళ్ళల్లో ఏదో భయంకరమైన జంతువు నన్ను నీళ్ళల్లోకి లాగేస్తున్నదమ్మా నన్ను బ్రతకనిచ్చేట్టుగా లేదమ్మా నా ప్రాణాలు పోయేట్టుగా ఉన్నాయమ్మా ఇది అది ఇది మరొకటి కాదమ్మా నా ప్రాణం తీయడానికి మృత్యుదేవతే మొసలి రూపంలో వచ్చి నన్ను కిందకి లాగేస్తున్నారమ్మా అమ్మా అమ్మా వేరు మార్గము లేదు తల్లి నేనేం చేయమంటామ్మా నాకేం తోటట్లేదు అమ్మా 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 అని ఏడుస్తున్నారండి ఆ మొసలి నీళ్ళల్లోకి లాగేస్తున్నారు ఆర్యాంబ కథావికలం అయిపోయింది శంకర నన్నేం చేయమంటావురా నిన్ను రక్షించేటువంటి దిశ కూడా నాకు లేదురా నేనేం చేయటానికి అర్హత లేని అనర్హురాలన్నయ్యా నన్నేం చేయమంటావు నన్నేం చేయమంటావు శంకర అని ఆ పిల్లవాడికి దగ్గరగా కూర్చొని ఏడుస్తున్నదండి అప్పుడు ఆ పిల్లవాడు తల్లి వైపు తిరిగాడు ఇప్పుడు మా అమ్మ దోమలోకి వచ్చింది ఇక ఇవన్నీ ఇక్కడ సుస్థిరం చేయాలి అని ఒక్క మాట చెప్పాడమ్మా ప్రాణముల శాశ్వతము లేరికైనాడు తెలియదు పుట్టిన నాడు నాడెవరొచ్చి ఎవరొచ్చారో మనం పుట్టప్పుడు చూసామా నువ్వు పోతున్నా మీరంతా రండి ఒక్కసారి చూసిపోతా అంటున్నా అది లేదు అది ఉప నిరాశ ఇది దురాశ ఎవడు పోయినా 7 రోజుల్లోనే పోవాలి ఎంత భగవంతుడి టెక్నాలజీ ఎంత గొప్పదండి ఎంత వెబ్సైట్ అది దానికి వైరస్ పట్టడం లేదు సర్వర్ డౌన్ అవటం లేదు 24x7 365 అహర్నిశా సేవామహి ఎంత గొప్ప వెబ్సైట్ అది ఎట్లాంటి వాడైనా శనివారం నుంచి ఆదివారంలోపే వెళ్ళాలి వివిఐపిలకు ఒకరోజు
వీఐపీలకు రోజు, ప్రోటోకాల్ దర్శనంలో సఠారి తీర్థం తీసుకున్న వాళ్ళకు ఒక రోజు, 500 టికెట్ కొనుక్కోవడమే లేదు. ఎవరు పోయినా 7 రోజుల్లోనే పోవాలి. ప్రధానమంత్రికి స్పెషల్ డేస్, ఈ రోజుల్లోనే చావాలి ప్రధానమంత్రి. ప్రెసిడెంట్ లేవు కాబట్టి ఎవరు పోయినా 7 రోజుల్లోనే పోతారు. పుట్టినప్పుడు ఎవరు వచ్చారో మనకు తెలియదు, పోయినప్పుడు ఎవరు చూశారో మనకు తెలియదు. అమ్మా, ఈ జనన మరణ ప్రవాహమైనటువంటి సంసారం గురించి ఎందుకమ్మా నీకు దుఃఖము అన్నాడండి. మన వాళ్ళు అందరూ అంటుంటారు, సంసారం 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 సంసారం. ఏమిటి సంసారం? పుట్టటం చావటం ఈ ప్రవాహాన్ని సంసారం అంటారు. దీని గురించి ఎందుకమ్మా దుఃఖం? నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు నువ్వు అనుమతి ఇచ్చావనుకో, ఆ పిల్లవాడు మంచి టాలెంటెడ్ అండి, హైలీ టాలెంటెడ్. ఇది చెప్పి ఓ ఆప్షన్ ఇస్తున్నా అమ్మా, ఈ క్రింద ఇచ్చిన 5 ప్రశ్నల్లో ఏ 3 ఇంటికైనా సమాధానములు రాయము, మార్కులు అన్నింటికీ సమానం అని చూస్తుంటాం కదా క్వశ్చన్ పేపర్లో. వారు ఆరోస్తారుగా, 1 వస్తే 1 రాయొచ్చు, 3 వస్తే 3 రాయొచ్చు, 5 వస్తే 5 రావచ్చు, 10 వస్తే 10 రావచ్చు, ఏమీ రాలేదు. ఉత్త పేపర్ వాడికి ఇచ్చి రావచ్చు. అమ్మా, నా ప్రాణం ఎలాగూ పోతుంది, తప్పదు. నీవు అనుమతించిన వర యోజనని ఒకవేళ ఇప్పుడు నువ్వు అనుమతి ఇచ్చావనుకో, ప్రాణ నిత్య రూపమున ప్రాణత్యాగం చేసిన భాగ్యము నాకు వైదించిన గొప్ప మూర్తి ఎక్కడా అబద్ధం లేదండి, నిజమే చెప్పాలి. అందుకనే నిజం చెప్తే ఆ ఆనందం వేరే ఉంటుంది, ఆ మజ వేరే ఉంటుంది. దాన్ని రుజువర్తనము అంటారు. ఆ రుజువర్తనం ఉన్నవాడికి వాడి వెంట భగవంతుని నడుస్తాడు. ఎవరికి భయపట్ల, డోంట్ కేర్ అంటాడే. నిస్సమ్మ సినిమాలో రామారెడ్డి అంటాడు, నేను డెస్పరేట్ ని అంటాడు, తెలించిన వాళ్ళని. ఇట్లా ఎవరికి భయపడక్కర్లా, సత్యం మీద అంత విశ్వాసం ఉండాలి. ఆ పిల్లవాడు అబద్ధం చెప్పలా, నేను చచ్చిపోతాను, ఒకవేళ ఈ చచ్చిపోయే సమయంలో నేను ఆశ్రమం సన్యాసిగా చచ్చిపోతే ఆ ఆనందం నాకు మిగిల్చిన దాని అవుతాం, నువ్వు చేసేది లేదు, నేను చేసేది లేదు అని ఊరుకున్నాడా? లేని పక్షంగున వారేశారు, ఏ దైవం కరుణించినప్పుడబ్బుబడిన గాలి ప్రతి రూపమున నీకు దర్శనమిచ్చు అది నీకు ఆనందము బాబా. అమ్మా, ఒకవేళ నేను చచ్చిపోయేటప్పుడు ఈ సన్యాసం తీసుకోవడానికి అనుమతించావనుకో, ఈ మొసలి వదిలిపెట్టలేదనుకో, సన్యస్తమ్మయా అంటూ హాయిగా ప్రాణం వదిలేస్తా. ఒకవేళ ఏ భగవంతుడైనా అడ్డంబడి ఏ దేవుడైనా కరుణించి ఈ మొసలి వదిలిపెట్టిందనుకో, కాషాయ దండాలతో నీకు కనపడతా. ఒకటి నీకు ఆనందం, రెండోది నాకు ఆనందం. మొత్తానికి ఇద్దరం ఆనందం, ఎవరు దుఃఖపడే అవకాశం లేదు. ఆప్షన్ నీ చేతిలో ఉంది, హెల్ప్ లైన్ వాడుకుంటావో, ఎవరినన్నా పిలుచుకుంటావో, నీదే భారం అన్నారు. ఆర్యాంబ పిల్లవాడంటూ బ్రతుకుంటే కనీసం సన్యాసిగానైనా ఉంటా, తల్లి మనస్సు అంత గొప్పదండి. నాయనా, నువ్వు సన్యసించడానికి నాకు ఎట్టి అభిప్రాయం అనుమానం లేదురా, నాకు అభ్యంతరం లేదు, నేను అనుమతిస్తున్నాను అని చెప్పి ఆర్యాంబ ఆశీర్వదించింది. వెంటనే ఈ పిల్లవాడు నా మొసలి వైపు ఓ చూపు చూశాడు. ఇంకా అది ఎందుకు ఉంటుంది, 9 అయిన తర్వాత నేను ఉంటానా ఇక్కడ? టికెట్ కన్ఫర్మ్ కాకపోతే లారీలోనైనా నేను గుంటూరు వెళ్తాను, ఫస్ట్ ఇక్కడ ఉంటాను. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆర్టిస్ట్ ఆ ఊళ్ళో ఉండకూడదు, లారీ పట్టుకోనైనా వెళ్ళిపోవాలి. ఆ ప్రోగ్రామ్ కాలిపోయినా సరే, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆర్టిస్ట్ ఎలా వెళ్ళిపోతాడో ఆ మొసలి అలా అంతర్ధానం అయిపోయింది. కండి, ఎవరి మొసలి అన్నారు? సంసారము అని చెప్పారు విద్యారణ్య స్వామి వారు, శంకర మాధవీయని రచించారు. మనకి శంకర భగవత్పాదుల వారి జీవితం మీద సమగ్రమైన టెక్స్ట్ కావాలి అంటే విద్యారణ్యుల వారు రచించిన శంకర మాధవీయమే మనకు ఆధారము. ఎవరా మొసలి అన్నారు? సంసారము అన్నారు. అది ఏం చేసింది అన్నారు? శంకరుడికి కూడా ఒక టచ్ ఇవ్వాలి కదా, మరి ఆయనకి నాలెడ్జ్ రావాలి కదా, లేకపోతే రేపు ఏం రాస్తారు పరీక్షల్లో. అందుకని
ఆ సంసారం అనేటువంటి మొసలి బాలశంకరుణ్ణి ఎనిమిదేళ్లప్పుడు అలా పట్టి ఇలా వదిలేసింది. ఆయన నేను పడితే ఇలా ఉంటుందిరా, మళ్ళా ఇప్పుడు నీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతే కష్టం, అందుకని ఓ చిన్న టచ్ ఇచ్చాను అన్నది. ఆయన్ని ఎనిమిదేళ్లకే వదిలింది. మనకి 85 ఏళ్ళు వచ్చినా వదలకల్లా, ఇంకా పీకు, బాగా పీకు, ఈ పీకు చావుడు ఇంకా పీకు. వాళ్ళ నెంబర్ వన్ సినిమాలో వాడు చెప్తాడే, చించు ఇంకా చించు ఇంకా చించు, ఇవన్నీ అతికించు, సాయంత్రానికి వచ్చి చదువుకుంటు. అది మన లైఫ్ టైం. ఏం చేస్తాం, అసలు శంకర్ల వారి ఆయుర్దాయం ఎంత అన్నారు, 8 సంవత్సరాలు. మరి 32 ఏళ్ళు ఎలా బ్రతికారు అన్నారు. సంసార రూపంలో ఉన్న యమధర్మరాజు ఆయనను పట్టి విడుస్తూ ఇంకో 8 ఏళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత చండాల రూపంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై మరొక 8 ఏళ్ళు ఇచ్చారు. భద్రికా క్షేత్రంలో వ్యాస మహర్షులు వారు ప్రత్యక్షమై మరొక 8 ఏళ్ళు ఇచ్చారు. టోటల్ గా 4 8 32. సన్యస్తమ్మయా మొత్తం వదిలేసి ఆత్మ సన్యాస భావంతో పైకొచ్చారు. ఆర్యాంబ దుఃఖపడుతుంటే ఇక్కడ మంచి మాట చెప్పారు శంకర్ల వారు. ఎందుకు ఏడుస్తావమ్మా, మనుగడ ఘోర సంసరణ రాగాలలో సావేరి, నీళ్లలో కావేరి గొప్పదంటారు. మనుగడ ఘోర సంచరణ మాయకు దిక్కు గతి తనువు తిరమ్మ తల్లికి దారం గొప్ప. తను ధన కాల పుత్రుల పట్టాంతల గూడపాడి దీని మీద తల చూసి తల చూసి కరమ్మగు దారి మీ గదా.